అమరావతి ఏకైక రాజధాని అన్న నినాదంతో నవంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభమైన దేవస్థానం టు న్యాయస్థానం రైతుల మహాపాదయాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగుతుంది. జిల్లాలో 3వ రోజు ఈ పాదయాత్ర ప్రారంభమైంది. ఈ పాదయాత్రకు జనసేన భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో మద్దతు తెలిపాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా నెల్లూరు ప్రతినిధి రమేష్ అందిస్తారు. దాన్ని సవరణ చేసి తిరిగి ప్రవేశపెడతాను అంటున్నారు. అంటే ఇప్పుడు మీ పాదయాత్ర ఆ బిల్లును అడ్డుకుంటుందని మీరు భావిస్తున్నారా? ఒక వివరణ స్పష్టత అనేది లేకుండా ప్రజల్ని కన్ఫ్యూజన్లో పడేశాడు అనమాట. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒప్పుకున్న ఈయనే మళ్ళీ 3 రాజధానులు పెడతాం, మళ్ళీ దాన్ని సవరణ చేసుకొస్తానంటాం. స్పష్టత లేని ముఖ్యమంత్రి, స్పష్టత లేని పరిపాలన, ఏంటి ప్రజల్ని ఈ రకంగా ఇబ్బంది పెడతాం? ఇంకా ఏంటండి నేను మాటలు నమ్మేది? ఎంత మోసం చేశాడు, ఇప్పుడు ఎలా నమ్ముతాము ఈయన్ని? మాకు అసెంబ్లీ సాక్షిగా నువ్వు ఎక్కడన్నావో ఆ అసెంబ్లీ సాక్షిగానే చట్ట ప్రకారమే ఒకే రాజధాని అమరావతి ఉంటుంది అని నువ్వు చెప్పాలి. అందరూ కోరుకున్నదే, నీ నోటించి ఆ మాట రావాలి. వచ్చే వరకు ఈ పాదయాత్ర చేస్తానే ఉంటాం. ప్రజలందరూ ఏకమైతే ప్రభుత్వం తెగాల్సిందే, ప్రభుత్వం ఇక రావాల్సిందే, అంతేనండి. సేవ అమరావతి. మీరు చెప్పండి, ఇటీవల అంటే బీజేపీకి సంబంధించినటువంటి నేత అమిత్ షా తిరుపతిలో ఒక ప్రకటన చేశారు, రాజధాని రైతులకు పాదయాత్రకు మద్దతు ఉండి ప్రత్యక్షంగా పాల్గొన్నారు అని. అంటే ఈ క్రమంలో అంటే ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో 3 బిల్లులు వెనక్కి తీసుకుంటున్నారు అని అంటున్నారు. అంటే ఇప్పుడు బీజేపీ నేత అమిత్ షా ప్రకటించిన తర్వాత ఆయన బిల్లు వెనక్కి తీస్తున్నారని మీరు భావిస్తున్నారా? అదేం కాదండి, ఆయన ఆలోచన లేరు. ఆయన ఎంతసేపటికి వైజాగ్ చట్టంలో 3 రాజధానులు చల్లదని చట్టం చెబుతుంది. కాబట్టి మేము అనుకోవడం అనుకుంటున్నాడు 3 రాజధానులు స్టాప్ చేసి ఒకే రాజధాని వైజాగ్ ప్రకటిస్తాడని మా ఆలోచన. ఎందుకంటే ఆయనకి విజయసాయిరెడ్డి గారు చెరు 10,000 ఎకరాలు ఉండేవి వైజాగ్లో, కేవలం ఒకే రాజధాని వైజాగ్ పెడతారని మా ఆలోచన అండి. కానీ మా ఉద్యమం మటుకు ఆగదు. మేము వాళ్ళకి 710 రోజులు ఉద్యమం చేస్తున్నాం. మేము పొలాలు ఇచ్చింది మా ఒక్కరి కోసం కాదు, 13 జిల్లాల వాళ్ళకి ఇచ్చాం. ఈ మధ్య గౌతమ్ స్వామి గారు మీరు పాదార్థ చేస్తూ మీకు రాళ్ళు పడతాయన్నాడు. రాళ్ళు కాదండి, మాకు పూల వర్షం కురిపిస్తున్నారు. ఏ గుంటూరు జిల్లా కంటే ఒంగోలు జిల్లా కంటే నెల్లూరు జిల్లా అలా ఆదరణ పెరుగుతూ పోతుంది. మాకు ఈ ఆదరణకి తోకుండా మడవాలి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కానీ ఆయన ఆలోచన మటుకు నాకు మటుకు అనుమానండి. ఆయన ఒకే రాజధాని వైజాగ్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టున్నాడు. నాకు అది 3 రాజధానులు చట్టం చల్లదు. చెప్పండి, అంటే మీరు చెప్తున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ ఒక వైసీపీ కార్యకర్త తప్ప మిగతా రాజకీయ పక్షాలు అంటే వామపక్షాలు కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఈ కార్యకర్తలే మీకు స్వాగతం పలుకుతున్నారు. కానీ ఎక్కడ కూడా ప్రజలు స్వాగతం పడకూడదని ఆరోపిస్తున్నారు. అది పొరపాటు, చాలా పొరపాటు. మా రథయాత్ర చేస్తుంది వైసీపీ వాళ్ళు, ఇవాళ అది అదంతా అబద్ధం. అన్ని పార్టీలు వైసీపీలో కార్యకర్తలు కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా మాకు సహాయ సహకారం ఉండేది. రహస్యంగా ఉన్న మాట చెబుతున్నాను అది. అంటే ఇప్పుడు ఈ పాదయాత్ర పూర్తయ్యే లోపల అంటే ఇప్పుడు 3 బిల్లులు ప్రవేశపెడతానని చెప్పి సవరణ చేశానని అన్నారు ఆయన. అంటే ఈ పాదయాత్ర లోపల ఆయన సవరణ చేసినప్పుడు తిరిగి మరలా యథావిధిగా కొనసాగిస్తే మీ పాదయాత్ర తిరుపతి న్యాయస్థానం ముగించిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఏదైనా మా భవిష్యత్తు కార్యక్రమం పొందుతూ ఉంటుందండి. మా ఉద్యమాన్ని 13 జిల్లాలు వ్యాప్తి చేశాము. ఈ 13 జిల్లాల్లో కూడా చైతన్యం వచ్చింది. కాబట్టి ఈ ఉద్యమం ఆగదు. ఆయన ఆలోచన కొన్ని లొసుగులు బిల్లు చల్లదని, కొన్ని బిల్లు లొసుగులు మార్చి మళ్ళా 3 రాజధానులు పెడతాడా లేదా ఒకే రాజధాని వైజాగ్ పెడతాడా అనే ఆలోచన మాకు అంతుపడుతుందండి అది. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి, అసలు ఈ పాదయాత్ర సాగుతుంది కదా, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీ పేరేంటి, మీరు ఈ యొక్క పాదయాత్ర మీద మీ అభిప్రాయం ఏంటి? మాది మందనం గ్రామం అండి, రాజధాని రైతునండి. ఇంతకుముందు 29 గ్రామాలకే పరిమితం ఉన్నారండి ఇది రాజధాని. ఇప్పుడు 13 జిల్లాలకి వ్యాప్తి చెందండి. జనస్పందన చూస్తుంటే జిల్లాకి పెరుగుతుందండి. జనం గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉన్నది కాబట్టి స్పందన అండి. మంత్రులు జనంలోకి వెళ్తుంటే నిలదీస్తున్నారండి. అభివృద్ధి కార్యం జరగని గుప్పుడు మట్టేసిన పాపానుపాల. ఇంత చంద్రబాబు నాయుడు టైంలో ఎస్ఆర్ఎం కానీ విట్టు కానీ దేదీ బింబానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మాత్రం గుప్పుడు మట్టేసిన పాపన పడదని సార్ మీరు అన్నారు. ఇప్పుడు ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ఒక గుంటూరు కృష్ణా జిల్లాలో చూసుకుంటే రైతాంగం అంతా 33,000 ఎకరాలన్నీ కూడా రాజధాని నిర్మాణానికి ఇచ్చారు. ఓకే, బాగానే ఉంది. అయితే ఇటీవల దాని మీద మీరు 710 రోజులుగా ఉద్యమం చేస్తున్నారు. అయితే ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు అనేక ఎన్నికలన్నీ జరిగాయి. నిన్న మొన్న మధ్య మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా పూర్తిగా అధికార వైసీపీకే ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే అధికార పార్టీకి ఏ పార్టీ అధికారం ఉన్నప్పుడు ప్రజలు దానికి భయభ్రాంతం చేసి ఇది చేస్తారండి. ప్రతిపక్షం వాడికి ఎప్పుడు ఉండదండి. 2024లో ప్రజలే తీర్పిస్తారండి.
ఎన్ని ఊరకయ్య ప్రలోభాలు పెట్టి భయభ్రాంతులు చేసి కార్డులు తీసేస్తారని చెప్పి దాంతో తప్పితే జన ప్రజా తీర్పు కాదండి. మేము చేస్తున్న న్యాయ పోరాటం, ధర్మ పోరాటం 5 కోట్ల ఆంధ్రుల కోసం చేస్తున్నామండి మేము ఉద్యమం. కాబట్టి జనం మొత్తం మా పక్కన ఉండి 13 జిల్లాలకు వ్యాప్తి చెందిందండి, ఇది 29 గ్రామాలు కాదండి. కాబట్టి ఆంధ్రుల ఏకైక రాదు, అమరావతి కొనసాగించాలని మేము ఉద్యమం చేస్తామండి. ఈ ఉద్యమం మాత్రం ఆపేది లేదండి. జై అమరావతి, జై హో అమరావతి. లేదంటే మాత్రం తప్పుడు పని. ప్రజల అనుగ్రహం ఎక్కువ ఉంది, ప్రజల ఆదరణ ఎక్కువ ఉంది. అందువల్లే ప్రభుత్వం ఒక అడుగు వెనక్కేసింది. మొన్న బీజేపీ పార్టీ వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఒక అడుగు వెనక్కేశారు. మొన్న అసెంబ్లీలో 3 రాజ్యాల బిల్లు ఉపసంహరణ అన్నట్టు అన్నారు, కానీ ఏందో మార్పులు చేర్పులు చేస్తారండి. ఏ మార్పులు చేస్తారు? ఇప్పుడు కొత్తగా చేసే మార్పులు ఏముంది? పోయిన 170 మంది ప్రాణాలు తీసుకొస్తారా? కొట్టిన మహిళల గాయాలకు తీసుకొస్తారా? మహిళలు అరెస్టులు చేసినవి తీసుకొస్తారా? ఇన్ని రోజులు చేసిన దమనకాండ తీసుకొస్తారా వెనక్కి? మేము స్ట్రైట్గా అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని. మాట్లాడితే పేడ ఆర్టిస్టులు, బేనామీలు, మాకు అవసరం కూడా లేదు చేయాల్సిన పని కూడా. మేము స్వచ్ఛందంగా భూములు ఇచ్చాము, మా న్యాయం ధర్మం మా వైపు ఉన్నాయి. మేము న్యాయస్థానాలని దేవస్థానాలని నమ్ముకున్నాము. న్యాయం గెలిచింది కోర్టులో, దేవుడు మాకు అనుగ్రహిస్తాడు. జై అమరావతి, సేవ ఆంధ్రప్రదేశ్. మేడం, ప్రస్తుతం ఈ యొక్క పాదయాత్ర అంటే కోస్తా జిల్లాకి పరిమితమా లేకుంటే ఉత్తరాంధ్ర కూడా ఏమైనా ఉంటుందా? సేవ అమరావతి ఖచ్చితంగా ఉంటుందండి. ఉత్తరాంధ్ర కూడా పెడతాం. ఇప్పుడు న్యాయస్థానం దేవస్థానం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఉత్తరాంధ్ర కూడా ఈ పాదయాత్ర ఉంటుంది. వాళ్ళు కూడా మాకు విరాళాలు ఇస్తున్నారు, సపోర్ట్ చేస్తారు. ఉత్తరాంధ్ర నుంచి కూడా వచ్చారండి ఇప్పుడు ఈ ర్యాలీలో, వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఇందాక ఒక ప్రశ్న వేశారు, వైసీపీ దెబ్బతే మీకు అన్ని పార్టీలు మద్దతు ఇస్తుందని. అది కాదు, వైసీపీ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. రథ సారథుల ముందు వైసీపీ వాళ్ళు నడుపుతున్నారు. చాలా మంది ఇక్కడ వైసీపీ వాళ్ళే ఉన్నారు. ఓట్లు వేసిన పాపానికి రాష్ట్రం నాశనం అయింది. ఒక్క ఛాన్స్ అంటే మేము ఎంతో ఎన్నో ఇబ్బందులకు ఓట్లు వేసి మేము సిగ్గుతో చచ్చిపోతున్నామమ్మా అని చెప్పి వాళ్ళే ముందుని నడుపుతున్నారు. అంతర్లీనంగా ఇక్కడ ఉన్న వైసీపీ వాళ్ళు సగం మంది వైసీపీ వాళ్ళే. ఇంకా ఇబ్బంది ఎవరండి, సపోర్టర్ ఎవరు ఇవ్వలేదు మాకు, వాళ్ళు కూడా ఇచ్చారు. వైసీపీలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు కూడా మేము బయటకు వస్తే జగన్ గారి భయపడి విరాళాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, పార్టీని సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. మరి మాకు ఎంత ఎన్నో రకాల హెల్ప్ కూడా వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. వట్టి మాట, ఇది ప్రజా పాదయాత్ర, ఇది రైతు సమస్య కాదు, రాష్ట్ర సమస్య. మరి 700 రోజుల నుంచి ప్రభుత్వం గుర్తించకపోయినా ఇవాళ రోడ్డు మీదకి మరి పాదయాత్రను గుర్తించే కదా మొన్న. మరి ఆయన మాట మాట్లాడాడు కానీ పొద్దున పూట చెప్పాడు, మధ్యాహ్నానికి అది క్లారిటీ లేదు, ఒక స్పష్టత లేదు. మరి 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 విరామం టైం మళ్ళీ గ్రౌండ్ వర్క్ చేసుకొని వస్తానని చెప్పాడు. అంటే నువ్వు ఇంతకుముందు నువ్వు గ్రౌండ్ వర్క్ చేయలేదా? ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు సిఆర్డీఏ చట్టం ఉంది, చట్ట ప్రకారంగా భూములు తీసుకున్నారు. ఆ చట్టాన్ని మరి అమలు జరగాల్సిందే. అగ్రిమెంట్ ప్రకారంగా అమరావతి రాజధానిగా ఉండాలని అందరూ కోరుకున్నారు, కోరుకున్నారు కాబట్టి వాళ్ళు మాకు సంఘీభావంగా వేల మంది వస్తున్నారు. మొన్న మంత్రి అంటాడు 100,000 మంది లేరు అని. నువ్వు పర్మిషన్ ఇచ్చింది 157 మందికి, ఒక్కసారి 100,000 మంది పర్మిషన్ చూడు ఎంతమంది వస్తారో. అయినా సరే వాళ్ళు 1,000 మంది వస్తున్నారంటే వీళ్ళందరూ కోరుకుంటున్నారనే కదా అర్థం. అన్ని పార్టీలు కోరుకుంటున్నారు, అందరూ అన్ని జిల్లాలలో కోరుకుంటున్నారు. ఇక మీకు బాధ ఏంటి? ఇంట్లో సంబంధించి తెచ్చి పెడుతున్నారా రాజధానికి? తీసుకున్నారు. అంటే ప్రస్తుతం ఈ ఉద్యమం అంతా కూడా కేవలం అమరావతికి సంబంధించిన రైతులు మాత్రమే పాల్గొంటున్నారు, దావులకు మద్దతుగా ఒక రాజకీయ పక్షాలే పాల్గొంటున్నాయి. ఈ మరి ఎవరు కూడా ప్రజల మద్దతు ప్రజలు పాల్గొండ మనకు ఇక్కడ కనిపిస్తుంది, చూస్తుంటే కేవలం టీడీపీ పార్టీ, బీజేపీ, జనసేన వామపక్షాలే కనిపిస్తున్నాయి. కానీ ప్రజలు ఎవరు కూడా, రైతులు కూడా ఇప్పుడు నెల్లూరు జిల్లాలో మీకు ఎక్కడ కూడా రైతులు వచ్చి మీకు స్వాగతం పరిస్థితి లేదు, ఏ విధంగా చూడొచ్చు అంటారు? నేను స్వచ్ఛందంగా పాల్గొన్నానండి. నాకు అమరావతిలో భూములు లేవు, ఏమి లేవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం త్యాగం, భూములు త్యాగం చేసిన రైతులకి మద్దతుగా పొట్టి శ్రీరాములు గారిని స్ఫూర్తిగా తీసుకొని వారు ఆంధ్ర రాష్ట్రం కోసం ఎలా ఉద్యమం చేసి ఆమన్నరాధిష్ట మరణించారో మన అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని ఒక సదుద్దేశంతో పొట్టి శ్రీరాములు గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ ఉద్యమంలో పాల్గొంటున్నాను. 26 రోజులుగా మీరు అంటున్నారు పెయిడ్ ఆర్టిస్ట్ అని. పెయిడ్ ఆర్టిస్ట్ అనే మాట అబద్ధం అండి. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. మీరు పెయిడ్ ఆర్టిస్ట్ అని, మీరు చివరికి పెయిడ్ సీఎంగా మీరే జనమందరి చోత మీరు మాట్లాడించుకోవాలి, మీరే చేసుకుంటున్నారు. అది మీ మంత్రులందరూ మాట్లాడితే పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నారు. ఇది ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఈ మహోద్యమంలో పాల్గొని అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. దీనికి రైతుల మద్దతు, వ్యాపారస్తులు అందరూ మిమ్మల్ని చూసేదో భయపడి మీడియా ముందు రావట్లేదు, కానీ ప్రజలు స్వచ్ఛందంగా చాలా ఆనందంగా ఈ యాత్రలో పాల్గొని రైతులకు మద్దతు తెలియజేస్తున్నారు. జై అమరావతి. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఏదైతే ఈ 9వ తారీఖు నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క పాదయాత్ర చూసుకున్నట్లయితే న్యాయస్థానం టు దేవస్థానం
దీంట్లో కూడా రాజధాని నిర్మాణం కోసం 33 ఎకరాలు 1000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతాంగాలతో పాటు ఇక్కడ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని, అయితే ఎన్నో పోరాటాలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం దిగిరాకపోవడంతో ఈ పోరాటం చేయడం జరుగుతుందని, అయితే మొత్తం ఈ యొక్క ఈ న్యాయస్థానం దేవస్థానం అక్కడ చేరుకున్న తర్వాత భవిష్యత్తు కాలేజ్ అంటే ఇప్పటికే ముఖ్యమంత్రి ఏదైతే 3 చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు కూడా, 3 రాజధానుల వ్యవహారంలో కూడా వెనక్కి తీసుకుని దాన్ని సవరణ చేసి తిరిగి అసెంబ్లీలో ప్రవేశపెడతాను అయినప్పటికీ కూడా దాని మీద మాత్రం ఒకవేళ స్పష్టత రాకపోతే తిరిగి తన యొక్క ఉద్యమాన్ని భవిష్యత్తు కార్యాచరణ మరలా తిరిగి ప్రారంభించే పరిస్థితి ఉందని చెప్తున్నారు. మొత్తం మీద ఈ యొక్క పాదయాత్ర చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లాలో ఈరోజు రాజుపాలెం నుంచి కూడా ఇప్పుడే నెల్లూరు నగరం వైపు వెళుతుంది. ఇక్కడ ప్రజలందరూ కూడా వీళ్ళకి రైతులు కూడా అక్కడక్కడ కొంత స్వాగతం పలికే పరిస్థితి కనిపిస్తుంది. పోవచ్చు స్టూడియో ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి.